ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎంతోమంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా వాళ్ళ జీవితాల్లోకి ధ్యానాన్ని ప్రవేశపెట్టుకొని ఆ ధ్యాన సాధనని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మన పిరమిడ్ ధ్యాన కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం. మరి చాలామందికి ఈ ధ్యానం చేసే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందేహాలు రావడం ఎంతో సహజం మిత్రులారా. మరి ఎప్పటికప్పుడు వాటిని మీ సీనియర్ మాస్టర్స్ చేత నివృత్తి చేసుకోవడం ఎంతో ఉత్తమం. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి నన్ను అడిగినటువంటి సందేహాలను అందరికీ తెలియచేద్దామనే ఉద్దేశంతో మరి ఈ వీడియో అందరి కోసం మిత్రులారా. మరి సందేహం ఒకరికైనా అది ఎందరికో సమాధానం అవుతుంది. మరి అలాంటి ధ్యాన సందేహాలను కొన్నింటిని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మొదటిగా చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే, నేను గత కొద్ది రోజులుగా ధ్యానం చేస్తున్నాను, మరి ధ్యానం ఏ టైంలో చేయాలి, అలాగే ఎంత సమయం చేయాలి? ఫ్రెండ్స్, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్న ప్రక్రియను మీరు మనకున్నటువంటి 24 గంటల సమయంలో మీకు ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని మీరు కేటాయించుకోవాలి. మరి ఈ కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారికి నేను గతంలోనూ సూచించాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను, మీరు ఒక సమయాన్ని కేటాయించుకోండి. అంటే కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా మీ రోజువారీ జీవితంలో ఒక సమయాన్ని ధ్యానం కోసం కేటాయించుకోండి. అది మీరు మీ డైలీ షెడ్యూల్లో ఆ సమయాన్ని దానికోసం కేటాయించి ఆ సమయంలోనే ధ్యానంలో కూర్చునేదానికి మీరు ప్రయత్నించాలి. అంటే ఇక్కడ నేను ఒక సమయం ఒక ప్లేస్ అన్న మాట చెప్తాను మిత్రులారా. అంటే ప్రతిరోజు మీరు ఒక సమయంలో ఒక ప్లేస్లో మీరు కూర్చున్నట్లయితే చక్కగా ఆ ధ్యానం మీకు కుదురుతుంది. ప్రతిరోజు మీలో ఆ డెవలప్మెంట్ అనేది మీరు గమనిస్తారు. ఆలోచన రహిత స్థితికి మీరు త్వరగా చేరుకోవడాన్ని మీరు గమనిస్తారు మిత్రులారా. సో ఎనీ టైం మెడిటేషన్ ధ్యానానికి 24 గంటలు శ్రేష్టమే. అలాగే 365 డేస్లో మీరు ధ్యానం చేయొచ్చు. ఇక్కడ ధ్యానానికి ఎలాంటి కండిషన్స్ లేవు. మీ మనస్సు ఎప్పుడైతే ధ్యానానికి ఉపక్రమిస్తుందో ఆ టైంలో మీరు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మిత్రులారా. అలాగే ఎంత సమయం చేయాలి, అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోగలగాలి. మరి ఇక్కడ ఈ యొక్క కండిషన్ మాత్రం ఎందుకు చెప్తున్నారు అనంటే, మరి మన వయస్సు పెరిగే కొద్దీ మన ఆలోచనల తీవ్రత పెరుగుతాయి. ఒక 10 ఇయర్స్ బాబు ఒక 10 నిమిషాలు కూర్చుంటే చక్కగా వాడికి ఆ మంచి ఆ నో మైండ్ స్టేట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ వయసులో ఏ ఆలోచనలు ఉండవు. అలాగే ఒక 70 సంవత్సరాల వ్యక్తి కనీసం 1 గంట పైన కూర్చుంటే కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు పూర్తిగా తగ్గి ఆ ధ్యాన స్థితికి కుదిరేదానికి కొంత టైం పడుతుంది వాళ్ళకి. కాబట్టి మీ వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ఒక సిట్టింగ్ కూర్చోగలగాలి. మీ వయసు 40 ఇయర్స్ అనుకోండి, ఉదయాన్నే 40 మినిట్స్ కూర్చోవాలి. అలాగే సాయంత్రం లేదా ఏదో ఒక టైంలో ఇంకొక 40 మినిట్స్, అంటే రోజుకి 2 సార్లు కనీసం 40 మినిట్స్ చేయాలి. మరి అంతకంటే నేను చేయకూడదా? అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఇంకొక డౌట్ కూడా అడిగారు మిత్రులారా. అంటే కొంతమంది 10 మినిట్సే చేయాలి ధ్యానము అని చెప్తున్నారు రోజులో.
మరి మేము ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఎస్, ఎప్పుడు కూడా మనము ఎంత సాధన చేస్తే అంత ఫలితం పొందుతాం. ఇది బేసిక్ ఫార్ములా. మీరు 10 మినిట్స్ ధ్యానం చేస్తే 10 మినిట్స్ ఫలితాన్ని మీరు పొందుతారు. 20 మినిట్స్ ధ్యానం చేస్తే 20 మినిట్స్ ఫలితాన్ని పొందుతారు. 1 గంట ధ్యానం చేస్తే 1 గంట ఫలితాన్ని మీరు పొందుతారు. 2 గంటలు ధ్యానం చేస్తే 2 గంటల ఫలితాన్ని పొందుతారు. ఇది మీరు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఎవరి వయస్సు ఎంతో అన్నటువంటిది కేవలం వారికి ఆ మానసిక ప్రశాంతత కోసం మాత్రమే. అలా కాకుండా ఒక అనారోగ్యము, ఒక దుఃఖము, ఒక భయము, ఒక బాధ, ఒక కష్టము, ఏదన్నా ఒక సమస్య ఉన్నప్పుడు మీరు కొన్ని ప్రత్యేక ధ్యానాలు చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని సంకల్ప ధ్యానాలు అయితేనేమి, ఇలాంటివి మీరు చేయాల్సి వస్తుంది. అలాంటి వారి కోసము ఇంకొంత అదనపు సమయం మీరు కేటాయించుకోవాలి. ఇక్కడ నా వయసు ఎంత ఉందో అంతే చేస్తానంటే అది చేయొచ్చు, బట్ మీకున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడాలి అని అంటే ఇట్ టేక్స్ టైం. సో మీరు మీ సాధనని ఎంత అద్భుతంగా, ఎంత ఎక్కువ సమయం కొనసాగిస్తారో అంత తక్కువ సమయంలో మీరు ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి, ఆ దుఃఖం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ ప్రత్యేక ధ్యానం చేసేటప్పుడు సమయం అనేది పాటించకుండా మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ సమయాన్ని మీరు ఈ ధ్యానానికి మీరు ఉపయోగించుకోగలిగితే వాటి నుంచి మీరు చక్కగా బయటపడి ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. మరి కొంతమంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నేను ధ్యానం చేసేటప్పుడు నా శరీరం ఏదోలా అయిపోతా ఉంది, మరి ఈ ధ్యానం చేయడం వల్ల నా శరీరానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఫ్రెండ్స్, మనము ఈ ధ్యానం చేసేదే ప్రాబ్లమ్స్ పోగొట్టుకునేదానికి. అంతేగాని మన శరీరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధ్యానం వల్ల ఎలాంటి హాని జరగదు. ఇది 100% సత్యము, దయచేసి గుర్తుంచుకోండి. ఈ ధ్యానం చేయడం వల్ల మీరు చేసే సాధనను బట్టి మీకు ఎంత లాభం వస్తుందనేది ఉంటుంది, కానీ దీనివల్ల మీరు ఎలాంటి హాని పొందేది మాత్రం ఉండదు. ఎలా అయితే ఒక సినిమా తెర మీద అనేక రకాల సన్నివేశాలు వస్తుంటాయి, అంటే సముద్రం ఉంది, అక్కడ వర్షం వస్తుంటుంది, ఇంకొక ఫైటింగ్ సన్నివేశం జరుగుతుంది, సో ఇలాంటి రకరకాల సన్నివేశాలు వస్తుంటాయి, వాటి వల్ల ఆ తెరకి ఎలాంటి హాని జరగదు. అంటే వర్షం పడ్డప్పుడు ఆ తెర తడిచిపోదు, ఆ సినిమాలో ఆ రక్తపు మరకలు పడ్డప్పుడు ఆ తెర మీద ఆ మరకలు పడవు. సో ఇలాగా రకరకాలైనటువంటి అనుభవాలు మనం పొందుతూ ఉంటాం ఈ ధ్యానంలో, అవన్నీ మన శరీరానికి ఎలాంటి హాని చేయవు మిత్రులారా. కాబట్టి మీరు ఎలాంటి భయము, భీతి చెందవలసినటువంటి అవసరం లేనేలేదు. మీరు ఈ ధ్యాన సాధనని కొనసాగించే కొద్దీ, మీ మనోస్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ, మీలో ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యే కొద్దీ వీటన్నిటి నుంచి మీరు బయటపడుతూ వస్తారు. ఇలాంటి భయాలన్నీ మీ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి, మన శరీరానికి ఎలాంటి హాని జరగదు.